నేను చూడండి ఇక్కడ ద క్వశ్చన్ ఈజ్ యా ఇన్ ఎ టెస్ట్ దేర్ ఆర్ టోటల్ క్వశ్చన్స్ ఎస్ ఇన్ ఎ టెస్ట్ దేర్ ఆర్ టోటల్ ఎన్ క్వశ్చన్స్ బాను ఆన్సర్ 20 out of 25 క్వశ్చన్స్ కరెక్ట్లీ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఇన్ ద సెకండ్ సెక్షన్ ఈ ఆన్సర్డ్ 60% క్వశ్చన్స్ కరెక్ట్ అండ్ ద టోటల్ స్కోర్ ఈ 66.66 ఇన్ ద టెస్ట్ గివెన్ దట్ ఆల్ ద క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ వితౌట్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్ ఈజ్ ఎస్ నైస్ క్వశ్చన్ మా అయితే ఇక్కడ ఒక టెస్ట్ జరిగింది దాంట్లో రెండు సెక్షన్స్ ఉన్నాయమ్మా రెండు సెక్షన్స్ కలిపి మొత్తం టోటల్ మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఒక టెస్ట్ రాసినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా సెక్షన్ 1 సెక్షన్ 2 కలిపి ఒక ఎగ్జామ్ అనుకుందాం సెక్షన్ 1లో 25 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది మనం సో టోటల్ టీ అనుకుందాం మనం టోటల్ టీ క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకోండి టోటల్ టీ క్వశ్చన్స్లో టీ అంటే టోటల్ అనుకుందాం అంతే టీ క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ది అవుట్ ఆఫ్ 25 అంటే 25లో 20 అటెంప్ట్ చేశాడు అంటే టీలో 25 తగ్గినట్టే కదా ఇంకా మిగిలిన సెక్షన్కి వెళ్దాం మిగిలిన సెక్షన్ ఇంకోటి చెప్పాను టోటల్ మార్క్స్ టీలో ఇక్కడ 25 ఫస్ట్ సెక్షన్ అన్నాడు కదా ఇంకా సెకండ్ సెక్షన్లో టీ మైనస్ 25 ఉంటాయి బాగా అర్థం చేసుకుందాం మరొకసారి ఫస్ట్ సెక్షన్ 25 క్వశ్చన్స్కి 20 అటెంప్ట్ చేశాడు ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ టీ సెక్షన్లో అంటే టోటల్లో 25 పోతే ఇంకా మిగిలింది టీ మైనస్ 25 దాంట్లో నెక్స్ట్ సెక్షన్కి టీ మైనస్ 25 ఉంది ఆ టీ మైనస్ 25లో తనకు వచ్చింది ఎంత ఆన్సర్ 60% క్వశ్చన్స్ అంట దీంట్లో మొత్తం 60% క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడంట మనడు రైట్ అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ అసలు ఏమన్నాడు ఇఫ్ ద టోటల్ స్కోర్ ఈజ్ 66.66 అంటే 66 2/3 కదమ్మా 66 2/3 వచ్చింది వాడికి అంటే ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే 66 198+2 200/3% వచ్చింది అన్నాడు వాడికి 200/3% ఓవరాల్గా వచ్చింది అంటే రెండు సెక్షన్లు కలిపి వాడికి 200/3% రావాలి అలా రావాలంటే ఈ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు సెక్షన్ 1లో మాత్రం 25 అని తెలిసింది సెక్షన్ 2లోకి వచ్చేసరికి మాత్రం టీ మైనస్ 25 మిగులుతాయి ఈ సెక్షన్ 1లో 20% ఇచ్చాడు ఇక్కడ సెక్షన్ 2లో మాత్రం 60% ఇచ్చేసాడు సో నాకు కావాల్సింది మా నెంబర్ ఆఫ్ మార్క్స్ కావాలి అంటే టీ వాల్యూ కావాలి నాకు అంతేగా ఇప్పుడు టీ వాల్యూ రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇలాగనే చేయొచ్చు సో జనరల్గా అయితే ఏంది ఇప్పుడు ఇక్కడ 60% క్యాలిక్యులేట్ చేసుకుందాం ఒకసారి 0 0 గెట్ క్యాన్సిల్ 3 5 అంతేనా యా మొత్తం ఇప్పుడు ఈ రెండు మార్క్స్ అన్నీ కలిపి దేనిపైన కంపేర్ చేయాలి టీ పైన కంపేర్ చేయాలి కదా సో మనకున్న కాన్సెప్ట్ ప్రకారం అయితే అంటే ఇప్పుడు ఎట్లా 20+ ఇది మల్టిప్లై అయ్యి 5 × 5 ఎస్ 2 3 2 5 సరిపోయింది కదా సో ఇంకా నెక్స్ట్ 5 టీ ఇది అవసరం దీనికి అవసరం లేదు కదా డైరెక్ట్ ఇది డివిజన్లో ఉంది కాబట్టి సో ఎనీవే 3 లోపలికి మల్టిప్లై చేద్దాం 5 ని 20కి మల్టిప్లై చేద్దాం ఇది ప్లస్ చేయాలి కదా సో 5 × 20 ఎంత 100 3 × 2 3 టీ − 75/5 దాన్ని దేంతో కంపేర్ చేయాలి టోటల్ టీ మార్క్స్తో కంపేర్ చేసి ఇంటూ 100 చేస్తే ఏం రావాలి 200/3% రావాలి ఇది వచ్చిన కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ రండి ఇప్పుడు గోరంలో ఫైనల్ ఎంత వచ్చింది 66 2/3 వచ్చింది అంటే 200/3% వచ్చింది ఎట్లా రావాలి 200/3 ఎట్లా డిసైడ్ చేయాలి నేను సో ఈ 20+ T − 25కి 60% వర్త్ మొత్తాన్ని టోటల్ పైన కంపేర్ చేసి ఇంటూ 100 కొడితే సో దీన్ని ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది బట్ ఇలా కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు మా ఇంత చేయడం అవసరమా ఇంత చేయడం అవసరం కాదు కానీ ఇంకేదైనా వే ఉందా ఆలోచించాలి ఇక్కడ 66 2/3 వస్తుంది ఓవరాల్గా 66 2/3 వస్తుందంటే ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి ఇక్కడ 60% ఈ క్వశ్చన్లో నుంచి 60% వద్ద తీసుకుంటాం ఈ క్వశ్చన్లో ఖచ్చితంగా ఏం కావాలి 60% కంటే తక్కువనే తీసుకోవాలి ఎందుకంటే ఇది ఓవరాల్గా మీన్ అనుకుంటే అది డేరర్ అనుకుంటే 200/3 అనేది 200/3 అనేది 66 కాబట్టి ఇది 60 అయితే దీనికంటే ఎక్కువ ఉండాలి అవునా కదా మిక్చర్ ఆలిగేషన్స్ కాన్సెప్ట్ చెప్తున్నాను నాకు మార్క్స్ యొక్క రేషియో రావడానికి చెప్తున్నా మార్క్స్ యొక్క రేషియో సమ్ ఆఫ్ పార్ట్స్ తెలిసిపోయినాయి అనుకోండి సో లాజికల్గా మనం ఆప్షన్ నుంచి ఏదో కరెక్ట్గా చెప్పేయచ్చు కదా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 25కి 20 ఇచ్చాడు ఎంత పర్సెంట్ వచ్చినట్టు చెప్పండి నాకు 5 క్వశ్చన్స్ కదా సరే 20 ని 25తో కంపేర్ చేయండి మా 20 షుడ్ బి కంపేర్డ్ అండ్ 25 × 100 ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి 25 1 20 4 80% వస్తుంది అవునా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇది మీరు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది మా ఇప్పుడు నేనేమంటున్నా అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త వినండి ఈ టీ మైనస్ 25కి కానీ టీకి కానీ డిఫరెన్స్ వాల్యూ మనకు తర్వాత విషయం రైట్ ఇప్పుడు నేను డైరెక్ట్ 66 2/3 ఓవరాల్ పర్సంటేజ్ మనకు వచ్చింది అంటే ఇక్కడ 80% డేరర్ ఎంత వచ్చింది మా డేరర్ అంటే ఫస్ట్ సెక్షన్లో 80% వచ్చింది సెకండ్ సెక్షన్లో ఎంత వచ్చింది మనకి సో 60% వచ్చింది బట్ ఓవరాల్ ఎంత వచ్చింది మనకి 200/3% వచ్చింది ఈ కాన్సెప్ట్లో నాకు రేషియో చెప్పొచ్చా లేదా
ఎవరిది? సెక్షన్ వన్లో ఉన్న క్వశ్చన్స్ రేషియో, సెక్షన్ టూలో ఉన్న క్వశ్చన్స్ రేషియో. నాకు సెక్షన్ వన్లో ఉన్న క్వశ్చన్స్ ఆల్రెడీ నాకు 25 తెలుసు, బట్ రెండు తెలియదు. అది తెలుసుకుంటే రెండింటిని యాడ్ చేసి వచ్చేది టోటల్ కదా. చీపర్ డేరర్ మెయిన్ కాన్సెప్ట్. సో ఎక్కడ పోయినా మళ్ళీ అవే లాజిక్స్ ఉంటాయి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ మా రైట్. సో చూద్దాం, ఈ 200/3 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 3/3 చేసుకుందాం. కింద 3 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 3/3 చేసుకుందాం రైట్. సో 2 3 8 240, ఇది మొత్తం 180, ఇది 180, ఇది 240 రైట్. ఇక బై 3/3 కావాలంటే అవసరం లేదు. ఇప్పుడు 200లో 180 పోతే ఎంత? 20, అంతేనా? ఎస్. అప్పుడు 240లో 200 పోతే ఎంత? 40. రేషియో ఎంత వచ్చిందమ్మా? 1:2, అంటే 1 పార్ట్ 25 అయితే 2 1 + 2 ఎన్ని పార్ట్స్? మొత్తం 3 పార్ట్స్. అంటే ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటే ఇది 1 పార్ట్ వర్త్. టూ పార్ట్స్లో ఉంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నారు? సెక్షన్ టూలో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. 50 + 25 ఎంత? 75 క్వశ్చన్స్ అయిపోయాయి. సో 1 పార్ట్ వర్త్ 25 వాడే అయిపోయాడు. 1 + 2 3 పార్ట్స్ ఎంత? మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ ఎస్ కాంప్లికేట్. సో ఈ విధంగా వెళ్ళాలి. అట్లా అట్లా వెళ్తే సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. బట్ ఇలా వెళ్తేనే నీకు ఎక్స్పెరిమెంట్స్ని అంటే మిక్సర్ అలిగేషన్స్ పైన గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్లోకి రావాలి. అసలు మిక్సర్ అలిగేషన్ కాన్సెప్ట్ నా మైండ్లోకి ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సంటేజ్ ఓవరాల్ పర్సంటేజ్ ఇచ్చి ఆ యొక్క స్ట్రెంగ్త్ కనుక్కోమని అనుకో. దాంట్లో ఒక స్ట్రెంగ్త్ తెలుసు, ఇంకొక స్ట్రెంగ్త్ కావాలి. సింపుల్గా ఎప్పుడు నేను ఎట్లా అర్థం చేసుకుంటా అంటే, ఫస్ట్ 25 kgs బి 25 kgs రైసు, నెక్స్ట్ ఎన్ని కేజెస్ రైసో తెలియదు. కానీ దీని ఏమో 80% కమ్మితే, లేదా 80 రూపీస్ కమ్మితే, దీన్ని 60 రూపీస్ కమ్మితే ఓవరాల్గా నాకు 60 6 2/3 వచ్చింది అన్నాడు. ఆ విధంగా నేను అర్థం చేసుకుంటా. ఓకే, 25 kgsని 80 రూపీస్ కమ్మిండు, ఎన్నో కేజెస్ మనకు తెలియదు, అవి మాత్రం 180 రూపీస్ ఎంత? 60 రూపీస్ కమ్మిండు. ఓవరాల్గా 6 6 2/3 లాభం వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ఈ క్వాంటిటీస్ రేషియో ఏంటంటే నాకు రేషియో వచ్చింది, ఇది 1 పార్ట్ 2 పార్ట్స్. ఈ 1 పార్ట్ వర్త్ 25 తెలుసు, 1 + 2 మొత్తం కలవాడి 3 పార్ట్స్ ఎంత? వెరీ సింపుల్ లాజిక్ రైట్. ఈ విధంగా వెళ్ళాలి. లేదంటే ఆప్షన్ త్రో కూడా మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు, కానీ టైం వేస్ట్. ఓకే రైట్.